when you get enough liver, it's a cardiac affection. గుండె జబ్బుకు సంబంధించిన వాటిల్లో లివర్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆరంభాలకు ఒకటి ఇండికేటర్ అంటే ఈయన ప్రొవైడెడ్ అదే సింటమ్స్ కానీ అది కాదు. తర్వాత ఇంకో సింటమ్ ఏంటంటే వైలెంట్ హీట్ ఇన్ ఫ్లాషెస్, ఒళ్ళంతా తగలు ఆవిర్లు వచ్చినట్టు ఉండును, తగలు వచ్చును. ఇంకోటి పెయిన్స్ షూటింగ్ అప్వర్డ్ ఆర్ ఎక్స్టెండింగ్ టు హార్ట్ ట్రబుల్, అంటే ఎలా ఉంటాయంటే కాళ్ళ నొప్పుడు మోకాళ్ళ నొప్పుడు ఏవో వస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా మోచేతుల నొప్పులు కూడా వస్తాయి, భుజాల నొప్పుడు మోచేతుల నొప్పుడు మోకాళ్ళ నొప్పులతో పాటు ఈ మోచేతుల నొప్పులు భుజాలన్నప్పుడు వస్తాయి. వచ్చి పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, పెరిగి అప్పుడు ఆయాసము బరువు ఛాతీలో వస్తాయి. అంటే సింప్టమ్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ హార్ట్ పెయిన్స్, అంటే సర్కంఫరెన్స్ టు సెంటర్ అలాంటి సింటమ్స్ ఉంటాయంటే అలాంటప్పుడు అలాంటి డౌట్ వస్తే మనం ఏదో తగ్గేసాం, వాడు ఏమో నొప్పులు చెప్పాడు, మనం ఆగితానో లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్ వేసాం, చూసుకోకుండా సింటమ్స్ కరెక్ట్గా చూసుకోకుండా వాడికి తక్కువ నొప్పులు తగ్గి వాడి గుండెలో బరువు నొప్పి ఇదంతా చెప్తాడు అనుకోండి, ఏం చేయాలి వెంటనే అలాంటి కేసులో సివియర్ పెయిన్ ఇంజి చెస్ట్ కనుక వస్తే సల్ఫర్ తగ్గింది. ఈ చెట్టు సివియర్ పెయిన్ ఇంజి చెస్ట్ ఏడుగు సల్ఫర్ తగ్గింది, అప్పుడు రుచాక్స్ యొక్క యాక్షన్ యాంటిడోట్ అవుతుంది. ఆ తర్వాత ఆరంభాలు కలిగాలి సింటమ్స్ సరిపోతాయి, ఆరంభాలు కలిసి 200 కానీ 100 కానీ వెళ్ళాలి. కాకపోయినా ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఆరంభటానికి కాన్స్టిట్యూషన్ కాకపోయినా వాడికి హెల్ప్ చేస్తుంది ఆరంభటానికి. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, హార్ట్ అన్నది తగ్గుతుంది. ఇది ఆరంభటానికి చేసిన పని ఈ జాయింట్స్ వాటిలో పొరపాటు కనుక ఏదైనా జరిగితే అప్పుడు ఆరంభకారకం 4 రోజులు వేయాలి. ఇంకా ఆరంభకారకంకి గుండెల బరువు అలా వచ్చినప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే కాస్త నడిచే గుండెల బరువు ఆవేశం, కాస్త కొంచెం ఇలా ఎత్తుగా ఇట్లా కనుక వెళ్తే బరువు హెవీనెస్ ఇంకెస్ట్ హైపరేమియా అఫ్ ది లంగ్స్ ఉంటుంది. అంటే లంగ్స్లో ఎక్కువ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, అప్పుడేమవుతుంది గుండెలో బరువు ఉంటుంది, కాస్త నడిచే ఆయాసం వస్తుంది, ఉపచారం. ఇప్పుడు మీరు ఆరంభకాలికం కనుక కాలాంటి కేసులో మీకు క్లియర్గా ఉంటే సింటమ్స్ వెయ్యండి, ఏదైతే సరిపోతుంది. లేకపోతే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరంభకాలికం ఒకటినా అమోనియం కార్బో
ఈ రెండింటిలోనూ ఏదో మీరు డిసైడ్ చేయకపోతే ఆరం మాట్లాడుకోండి. కూలి పనిలో చేసినప్పుడు కూడా ఈ కన్ డిసైడ్ బిట్వీన్ ఆరం మట్లండి అమోనియం కార్ ఏది సరిపోతే అది లేదు. అమోనియం కార్ బుక్ కూడా ఇట్లాగే ఉంటుంది, కానీ ఈవినింగ్ నైట్ ఆఫ్టర్ 2 o'clock అగ్రవేషన్ అగ్రవేషన్ ఆఫ్టర్ మిడ్ నైట్ ఎస్పెషల్లీ బిట్వీన్ 2 and 3 రైట్ సైడెడ్ అగ్రవేషన్ బ్లూష్నెస్ ఆరంభటానికి రెడ్లా ఉంటుంది, మొహం రెడ్డిష్గా ఉంటుంది కండిషన్ కదా. ఆ అమోనియం కార్బెట్ బ్లూయిష్నెస్ ఉంటుంది, బాడీ స్లైట్లీ బ్లూయిష్ కలర్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు రెండింటి మధ్య డిసైడ్ చేయగలిగితే ఏ సరిపోతే చేయడం, లేకపోతే ఆరంభటానికి కోల్డ్ సరిపోతుంది. బీపీ ఎక్కువగా ఉన్న కేసుల్లో కూడా ఇదే సింటమ్స్ ఉండేది, నడిచి ఆయాసం బరువు ఉంటాయి. బీపీ సింటమ్స్ లో ఏమీ చేయలేకపోతే ఆరంభకాలకం ఏమీ అర్థం కాలేదనుకోండి. ఇతనికి ఆరంభకాలకం 200 ఉండవు, వాడు ఏం అవడు, వాడు బీపీ వల్ల వాడు మాత్రం కావడు. మీరు ఆరంభం అక్కడ మెసేజ్ వేసి తర్వాత మళ్ళీ సింటమ్స్ కేసు జాగ్రత్త రీటేకింగ్ చేసుకొని కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేయాలి. ఇది క్యూస్ టైం అంటే కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేస్తే క్యూర్ అవుతుంది. బీపీకి మందిని కాదు, ఇది ప్రొటెక్ట్స్ హార్ట్ అది అక్కడ చెప్పాను. హార్ట్ ప్రొటెక్ట్ ఆరంభ